అంటే కాజల్ అందమైన అమ్మాయికి అక్షరరూపం ఇస్తే ఎలా ఉంటుందో కాజల్ అలా ఉంటుంది. ఒక కవి వర్ణనలకు తగినట్టుగా తీర్చిదిద్దినట్టుండే కాజల్ సినీ ఇండస్ట్రీలో అదృష్టవంతురాలైన నటిగా పేరుంది. ఎందుకంటే చిన్న పెద్ద అందరితో నటించి శభాష్ అనిపించుకుంది. అంతెందుకు చిరంజీవి మళ్ళీ రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150లో కూడా ఆయనకు జంటగా నటించి మెప్పించింది. తర్వాత జనతా గ్యారేజ్లో స్పెషల్ సాంగ్ చేసి అదర్స్ అనిపించింది. 33 ఏళ్ల కాజల్ ముంబైలో జన్మించింది. చందమామ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కాజల్ 16 అన్నాల తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రంలో సారుస్తారనే పాట ఎవరు అంత తేలిగ్గా మర్చిపోలేదు కదా. ఇంతకీ కాజల్ అంటే అర్థం ఏంటంటే అందమైన కన్నులను ఇంకా కనురెప్పను కూడా కాజల్ అనే అంటారు. అందుకే ఆడవాళ్ళు పెట్టుకునే కాటుక ఐలైనర్లు వీటిని విక్రయించే ఒక ప్రముఖ కంపెనీ సంస్థ పేరు కూడా కాజల్ అనే సంగతి అందరికీ తెలుసు. కాజల్ కూడా చిరంజీవి రామచరణ్ తో కూడా నటించింది. ఇండియన్ సెలబ్రిటీల్లో ప్రముఖుల్లో ఒకరిగా సినిమా హీరోయిన్గా మోడల్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన కాజల్ తమిళ తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుంది. ఇక జన్మజన్మల బంధం నేపథ్యంలో తీసిన చారిత్రాత్మక చిత్రం మగధీరలో తన నటనతో అందంతో అందరినీ మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్తో హోరెత్తిపోయింది. డబ్బుల్నే కాదు కాజల్కి పలు అవార్డులను కూడా తీసుకొచ్చింది. ఇంకా మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. ఇక డార్లింగ్ తర్వాత మరో తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీ నెంబర్ 150. ఇది చిరంజీవితో నటించి మెప్పించి తన ప్రత్యేకమైన చాటుకుంది. తెలుగులో ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిందో తమిళ్లో కూడా తనకంటే క్రేజ్ ఉండడం విశేషం. తుపాకీ లాంటి సినిమాల్లో నటించడమే కాదు, ఇక హిందీ చిత్రం సింగం అజయ్ దేవగన్ నటించిన సింగం రీమేక్ సూపర్ డూపర్ హిట్ అయ్యి బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న కాజల్ ఎంతో మంచి అమ్మాయిగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు పొందడం చెప్పుకోదగ్గ విశేషం.